మొత్తం 60లో 42 అమ్మేసాం సార్ ఆ బ్యాలెన్స్ 18 హోల్డ్ చేస్తే మంచి ధర కమ్మొచ్చు అయితే హోల్డ్ చేద్దాం ఓకే సార్ ఆ నేపాల్ కు రెడీ కరాలేదా రాలేదు సార్ ఏవెన్ సార్ సిగరెట్ తోమను పంపించానయ్య ఆ ఇక్కడ 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 ఆపు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి ఓకే సార్ టెక్స్టైల్ కంపెనీకి వెళ్ళి అక్కడ లేవు ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళి అక్కడ లేవు నేను ఫోన్ చేస్తే తీయొచ్చు కదా ఈ కన్స్ట్రక్షన్ సౌండ్ లో ఏది వినపట్టలేదురా నువ్వు వచ్చేది మంచిదైంది బండికు సార్ ఆ ఏ ఆప్కా సిగరెట్ నేను నీతో ట్రిపుల్ ఫై సిగరెట్లే కదా తెమ్మన్నది ఎందుకురా ఇవి తీసుకొచ్చి చంపుతావు సార్ ఒయ్యే బ్రాండ్ సిగరెట్ అయి ట్రిపుల్ ఫై తీసుకురామంటే ట్రిపుల్ ఫైవే తీసుకురావాలి ఈ నేపాలీస్కి బొత్తిగా తెలుగు అర్థం కాదు ఈ నేపాల్ వాళ్ళకి తమిళ బాగా తెలుసు సరే ఇదిగో తీసుకురా పో పో జీ సార్ సిగరెట్ అంటే అది ట్రిపుల్ ఫైవే వేరే ఏ సిగరెట్ లోనూ ఆ టేస్టే రావడం లేదు రే విన్సెంట్ నువ్వు ఎప్పటి నుంచి 555 తాగటం మొదలెట్టావు ఆ రోజుల్లో ఎవడో తాగిపడేసిన బీడీ ముక్కల్ని ఎవరికి తెలియకుండా తీసి దుమ్ము దులిపి నువ్వు నేను షేర్ చేసుకొని తాగిన ఆ పాత రోజుల్ని మర్చిపోయావా ఏ ఇంకా అది గుర్తుపెట్టుకోవడం వల్లే నువ్వు ఇప్పుడు బీడీ ముక్కలు తాగుతున్నావు రే డబ్బుంటే దానికి తగ్గట్టుగా బతకడం నేర్చుకోవాలి మనీ మేకింగ్ ఇస్ అన్ ఆర్ట్ నీ మనీ ఫిలాసఫీ నాకు అస్సలు అర్థం కాదు ఇక మీద అర్థం కానక్కర్లేదు నాకేం పెళ్ళామా పిల్లలా నీకు తోడుగా ఇలాగే బతికేస్తానరా నన్ను రారా పోరా అని పిలిచే అధికారం ఈ భూమి మీద నీ ఒక్కడికే ఉంది అలాంటి నా ముందే ఎంత వినయం అవసరమా రే ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలన్నీ నాకు అప్పగిస్తే అస్సలు నిద్రపట్టడం లేదురా రే గుంటూరులో స్థలం మీద తాలూకు అడ్వాన్సు ఇందులో ఉంది దీన్ని నీ చేతికి ఇవ్వటం కోసం పొద్దుటి నుంచి నిన్ను వెతుక్కుంటూ పిచ్చోళ్ళ తెగ తిరుగుతున్నాను ఇదిగో తీసుకో విశ్వాసపాత్రుడైన బినామి యొక్క ఆత్మస్థైర్యం అన్నిటికీ ఏదో ఒకటి అంటూనే ఉండు నా కష్టం ఏంటో నాకే కదా తెలుసు ఎందుకురా భయపడతావు ఊళ్ళో అందరూ చేసేదే కదా మనము చేస్తున్నాం బాలుబండి కదా అది బావా ఏంటి బావా రేగు పక్కన 10 గ్రాముల స్థలానికి మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం గుర్తుందా ఆ ముసలాడు చచ్చిపోయాడు ఏంటి వాడుకుని ఒకే కొడుకు అమెరికా నుంచి తిరిగి వచ్చాడు వాడికి ఆ స్థలాన్ని అమ్మే ఉద్దేశమే లేదట రేపు ఎల్లుండో తిరిగి వెళ్ళిపోతాడట ఇప్పుడు ఏం చేద్దాం ఎప్పుడు వాడి తీస్తారు ఈ రోజు 3 గంటలకి సరే నువ్వు బండి తీ మనం అక్కడికి వెళ్దాం ఏంటి నువ్వు బండి తీ దాసు వెళ్ళేదాలో పుష్పగుచ్చం కొనాలి ఆ రేవు పక్కన ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ దాన్ని వదులుకోను మనం ఇంటికి వ్యాపారం మాట్లాడితే బాగుంటుందా అలా కాదురా పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఓ రాయేసి చూద్దాం చూరుగాలు ఒకడేడు తొట్టే చుట్ట అడ్డించుకోవడానికి నిప్పడికి ఆడట వెనకటికొకడు ఫిలాసఫీ అదిగో వాడే అమెరికా నుంచి వచ్చిన ఆ ముసలాడు కొడుకు ఆ పొడిగుండు కడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంకల్ పెట్టుకో థ్యాంక్ యూ బాధపడకండి అన్ని ధైర్యంగా ఫేస్ చేయాలి సాధారణంగా ఈ పనులన్నీ ఇరుగు పొరుగు వాళ్ళే చూసుకుంటారు కానీ మీకు ఊళ్ళో ఎవరూ లేనందువల్ల మేమే చొరవ తీసుకుని థ్యాంక్ యూ మిస్టర్ విన్సెంట్ బిజినెస్ చేస్తున్నాను విన్సెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్లీజ్ కమ్ సిట్ డౌన్ చనిపోయిన థామస్ గారు నాకు తండ్రి లాంటి వారు మా నాన్న పేరు థామస్ కాదు జోసెఫ్ అండి తండ్రి లాంటి వారు కాబట్టి నేను ఎప్పుడు ఆయన పేరుతో పిలవలేదు ఇట్స్ ఓకే మా నాన్నతో మీకు ఏదైనా బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయా ఇలాంటి సమయాల్లో అలాంటి విషయాలు మాట్లాడకూడదు మీ నాన్నగారు ఆ రేవు పక్కన ఉన్న స్థలాన్ని నాకు అమ్ముతారన్నారు నేను అందుకు టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను
ఎంత ఇచ్చారు అడ్వాన్స్? ఎంత టోకెన్ అడ్వాన్స్ గా 100,000 మాత్రమే ఇచ్చా. మిగతా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని అగ్రిమెంట్ కూడా చేసుకుందాం అనుకున్నాం. హలో పేమి నాన్న. ఒక్క నిమిషం, ఐల్ జస్ట్ కమ్. చెక్ ఎవరి పేరు మీద కావాలి? క్యాష్ చెక్ కావాలి? అయ్యో, నేను వచ్చేది అందుకు కాదు. మీరొక్కరే కదా ఆయనకి వారసులు. అలాంటప్పుడు మీరే అగ్రిమెంట్ చేయాలి. ఆ విషయం మాట్లాడదామనే వచ్చా. ఇదిగోండి, క్యాష్ చెక్ రాశాను. స్థలాన్ని అమ్మదలుచుకోలేదు. సంస్కారం ఉన్నవాళ్ళైతే నాన్న చనిపోయిన రోజే వచ్చుండేవారు కాదు. అయ్యో, మీరు ఇక్కడ చాలా బిజీగా ఉంటారు. రేపు తిరిగి వెళ్ళిపోతున్నారని తెలిసింది. నేను నా సైడ్ క్లియర్ చేసుకుందామని వచ్చాను. అంతే. సారీ, వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. డేవిడ్, జస్ట్ ఎ మినిట్. సోలుగారి లాంటి ఇప్పటికే ఇట్టాగే ఉంటుంది. నేను అప్పుడే చెప్పాగా. ఇప్పుడు ఎందుకు ఇది? ముందు ఒక దమ్ము లాగనివ్వరా. మనం వచ్చేప్పుడు జస్ట్ ఎ మినిట్ అని సౌండ్ వినిపించిందే, ఆ సౌండ్ వింటే డేవిడ్ తాలూకు అన్ని వ్యవహారాలు డిసైడ్ చేసేది ఆవిడే అనిపిస్తోంది. నువ్వు అలా ఏం అనుకోవద్దు. తన్నులు తిన కూడా వచ్చిందే పెద్ద విషయం. అన్ని అనుకున్నట్టే జరగవు. మనం వేరే చూసుకుందాం. పద సరే. మిస్టర్ విన్సెంట్, జస్ట్ ఎ మినిట్. వినోగా, జస్ట్ ఎ మినిట్. యాక్చువల్లీ ఆ స్థలం 10 ఎకరాలు కాదు, 25 ఎకరాలు. మొత్తంగా తీసుకున్నట్టయితే ఐఎమ్ రెడీ. మిస్టర్ డేవిడ్, నాన్నగారు చనిపోయిన రోజే మీతో బిజినెస్ మాట్లాడడం సంస్కారం కాదని నాకు బాగా తెలుసు. కానీ ఏం చేస్తాం, బిజినెస్ ఒక యుద్ధం లాంటిది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అది చివరికి నష్టాన్నే మిగులుస్తుంది. రామయ్య, ఆ సంజయ్కి ఇవ్వు. 25 ఎకరాలంటే మనం తట్టుకోగలమా? ఏదోలా మేనేజ్ చేద్దాంలే. ఇందులో 50 లాక్స్ ఉన్నాయి. రేపు ఉదయం వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసేప్పుడు ఇంకొంచెం ఇస్తాను. 4 నెలల తర్వాత రిజిస్ట్రేషన్. ఓకే, అగ్రీడ్. దీనికి రెసిట్ అయినా కావాలా? వద్దు, ఐ ట్రస్ట్ యూ. థ్యాంక్ యూ. విన్సెంట్, కట్టడి అనుభవం. అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఉదయం బట్టల షాపులో, మధ్యాహ్నం తర్వాత బస్ సర్వీస్ ఆఫీసులో, ఇదే కదా మీ దినచర్య? అవునవును, విషయం ఏంటో చెప్పండి. ఈ ఏడాది మన గుడి ఉత్సవాలను ఎంతో బ్రహ్మాండంగా జరిపించాలనుకుంటున్నాం. బ్రహ్మాండంగా జరిపించండి. దానికి అలాగే పాట కచేరి, బ్యాండ్ బ్యాండ్ అన్నిటికీ స్పాన్సర్స్ ఉన్నారు సార్. ఎడ్ల పందాలు కూడా ఇంకా ఎవరో దొరకలేదు సార్. టపాకాయలు కూడా లేరు సార్. మీకు ఏదైతే సౌకర్యమో అలా చేసేద్దాం సార్. కూర్చోండి. పర్లేదు సార్, కూర్చో. ఎడ్ల పందాలు, టపాకాయలంటే చిన్నప్పటి నుంచి నాకు పడదు. పాపం మూగజీవుల్ని హింసించడం, టపాకాయలు పిలిచి వాటిని భయపెట్టడం ఏ దేవుడికి ఇష్టం ఉండదని నేను గట్టిగా నమ్ముతాను. అలాగని అలవాటు మార్చంలేండి. ప్రతిసారి ఇచ్చే అమౌంట్ ఏదో ఉంటుంది కదా, అది ఇస్తాను, తప్పకుండా తీసుకెళ్ళండి. మరి ఉత్సవాల్లో షాపు ఫ్లెక్సీ అందరికీ కనబడేటట్టుగా పెట్టాలి. అది ఎప్పుడు పెట్టేదే కదా. ఈ సంవత్సరం మీరు మెయిన్ స్పాన్సర్గా ఉంటే షాప్ బ్యానర్ మాత్రమే కాదు, మీ ఫోటో కూడా పెద్ద ఫ్లెక్సీగా పెట్టేద్దాం. అది కూడా మెయిన్ ఎంట్రెన్స్లో పెట్టేద్దాం. మంచి పాపులారిటీ వచ్చేస్తుంది. నేను ఇంత డబ్బు గలవాడిని కదా, అయినా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఎందుకు ఇవ్వట్లేదని తెగ ఈర్ష్యపడి దానికోసం డబ్బు ఖర్చు పెట్టే కోటీశ్వరులు ఎంతో మంది మన ఊళ్ళోనే ఉన్నారు. అందుకని నాకు అలాంటి గులానంద లహరి లేదు. నన్ను ఆ లిస్ట్లో చేర్చకండి, నాకు పబ్లిసిటీ అక్కర్లేదు. ఇదిగో వీరి సంగతి చూడు, షాప్ ఫ్లెక్సీ మాత్రం పెద్దదే. తీసుకోండి. ఇలా అయింది ఏమిట్రా నాన్న? ఫాస్ట్ ఫాస్ట్ బ్రిస్క్ వాక్. నడుస్తూనే ఉన్నాను కదా. ఇదిగో ఇలా చేయి. ఫుట్బాల్ ప్లేయర్స్ చేస్తుంటారు, స్లో వాక్ అండ్ స్ట్రెచ్. ఎవరు? నేనా? మరి ఇంకెవరు? ఎవరైనా చూస్తే బాగో. చెప్పింది చేయి నాన్న. ఊరికే నడిస్తే కొలెస్ట్రాల్ తగ్గదు, ఇలాంటివి చెయ్యాలి. ఓకే, ఇప్పుడు లెగ్ స్ట్రెచ్ చేయి. లెగ్ స్ట్రెచ్ ఇలా హోల్డ్ చేయి. నెక్స్ట్ లెగ్ ఫుల్గా స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు లంచెస్ పోరా. మొదటి రోజుకి ఇది చాలే. మరీ అలవాటు లేకుండా ఎక్కువ చేస్తే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం కన్ఫ్యూజ్? నన్ను కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వు. రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వంటున్నావా? అట్లీస్ట్ నీ హెల్త్ గురించి అయినా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. పితృవాత్సల్యం ఈరోజు ఓవర్ఫ్లో అవుతోంది, విషయం ఏమిటో చెప్పు. ఏం లేదే నాన్న, నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ 916 అని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకుండా అసలు విషయం ఏమిటో చెప్పు వెళ్ళరా రాస్కల్. విన్సెంట్ గారే కదా? అవును సార్. మీ షాప్ కి నేను రెగ్యులర్ కస్టమర్ ని. ఏం చేస్తుంటారు? నేను టీచర్ ని. ఏ స్కూల్లో చదువుతున్నారు సార్ మీ పిల్లలు? అమ్మ అమ్మ,
మా పిల్లలు సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నారు. రెస్ట్ తీసుకుని చాలు పద. ఇతను మీ బ్రదరా? సార్ గారి నలుగురు పిల్లలు, నేను మూడో వాడిని. ఈయనకి ఇద్దరు మనవాళ్ళు కూడా ఉన్నారు. ఎర్లీ మ్యారేజ్ కదా. ఎర్లీ మ్యారేజా? రా నీ కుళ్ళురా. అవునవును, అందమైన అమ్మాయిల పక్కన నుంచి నించున్నప్పుడు మీ అమ్మని మిస్ అయిన మాట నిజమే. కానీ తను చనిపోయి 24 ఏళ్ళైనా ఇంతవరకు ఇంకో పెళ్లి చేసుకోలేదంటే నా విల్ పవర్కి నిదర్శనంరా. ఇప్పుడేదో ఇలా అమ్మాయిని చూసి నవ్వినంత మాత్రాన నేను వీక్ అయిపోయినట్టు కాదు. అందుకనే ఊపిరి బిగబట్టి పొట్టం లోపలికి లాక్కున్నావు. ఎప్పుడు చూసాలే రే విన్సెంట్, నన్ను గుర్తుపట్టలే? నేను రా మరియమ్మని. స్కూల్ నీతో పాటు చదువుకున్న మరియమ్మని. ఇప్పుడు కూడా చక్కగా నడిచేస్తున్నారా? నేను చూడు మోకాళ్ళ నొప్పితో చాలా కష్టపడుతున్నాను. మోకాళ్ళకి ఏం చేయమంటావు, వయసు అయింది కదా. పోలే, ఇంకేంటి విశేషాలు? మనతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా కొంతమంది ఉన్నారు. సెబాస్టియన్ పోయిన సంవత్సరం చనిపోయాడు. ఎవరు? మన పోలీస్ ఆయన కొడుకు సెబాస్టియన్? వాడే. ఎలా? ముసలాళ్ళు అయితే మనుషులు చనిపోరా? రాజబాబు, కనకమ్మ చనిపోయి 2 ఏళ్ళైంది. తర్వాత నువ్వో లేక నేనో, ఎవరికి తెలుసు. ఇంకా చాలా అందరితో ఆపై, నేను వస్తా. ఏంటి అంత తొందర? మనం కాసేపు మాట్లాడుతున్నా. అయితే నేను వస్తాను. నేను టూర్ వెళ్తున్నాను, 6 నెలల తర్వాత వస్తాను. బాయ్ బాయ్ బాయ్. మరి ఆ క్లాస్మేట్ చూసినప్పుడు అమ్మని మిస్ అవ్వలేదా? అయ్యేనరా, కానీ మీ అమ్మని కాదు మా అమ్మని. నానా, ఈ రోజు కూడా నా ఫ్రెండ్ నిన్ను చూసి ఆ అమ్మాయి అడిగిన అదే ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? మీరు బ్రదర్సా అని. మరి ఉన్న మాట కదరా. నువ్వెప్పుడు ఎవరికి నేను హీరోవేనా? మై డియర్ కుమార్, కమ్ టు ది పాయింట్. అది, నేను ఇక్కడ పెట్రోల్ ధర గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లో అన్ని పనులకి నేనే వెళ్తున్నాను. ఒక రోజుకి కార్లో ఎంత పెట్రోల్ పోయిస్తున్నావు? ఓ బాబు, డబ్బులు వేస్ట్ అవుతున్నాయని ఫీలింగ్. మరి బస్సులోనూ నడిచే వెళ్ళచ్చుగా. అది కాదు నాన్న, బైక్ ఒకటి ఉంటే ఇలాంటి చిన్న చిన్న పనులకు యూస్ అవుతుంది కదా. బైకా? బైక్ లేదు, గీక్ లేదు, అది చాలా రిస్క్ రా. అంటే ఈ పెట్రోల్ ధరలు అవన్నీ నేను భరిస్తాను, కానీ బైక్ మాత్రం వద్దు.